अंदर नमस्कार रोजना अमरावती सेक्रेटरी डिपार्टमेंट टूरिज्म स्पोर्ट्स अधिकार रिव्यू जी मुख्य कोविड निबंधन अगुण आलरे जून एंजी होटल्स मैं होटल्स दाक उन्नाई 13 जिले होटल्स अभी ओपन चयन जी आक्युपेंसी रेट 20% मैं वाटन चपा एक्डते आक्युपेंसी रेट तक वाटे को वीट की रेंट कम्मन जी नेल्लूर होटल अला रेंट कम రెండు కోట్ల రూపాయల ఆదాయం కూడా ఆర్జించడం జరిగింది ఎందుకంటే చాలా ప్రైవేట్ హోటల్స్ ఇవన్నీ ఇస్తున్నారు హాస్పిటల్స్ కోవిడ్ సో 90% హోటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఒకటే చెప్పాం మరి కోవిడ్ ముందు ఎంత ఆదాయం వస్తుందో ఈ కోవిడ్ తర్వాత ఆదాయం చాలా గణనీయంగా తగ్గిపోయింది దాన్ని ఇంప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది ఆదేశించడం జరిగింది అధికారులకు అలాగే ఈ బోట్స్ మొన్న సీఎం గారు ఒక 8 చోట్ల బోటు ఈ కంట్రోల్ రూమ్ స్టాప్ ఇనారేషన్ చేశారు అయితే ఈ కోవిడ్ వల్ల ఈ బోట్స్ కూడా స్టార్ట్ కాలేదు ఇది బాగా షుట్టింది కల్ల బోట్స్ అన్ని చోట్ల కూడా తిరిగే విధంగా ఆ బోట్లను కూడా సిద్ధం చేయమని చెప్పడం జరిగింది ఆగస్టు 15కి అలాగే ఈ టూరిజం ప్లేసెస్ పార్క్స్ ఇప్పుడు మన ఉన్నాయి కదా కైలాసగిరి గాని కూడా విశాఖపట్నంలో అది ఇక్కడ మన భవానీలని గాని ఇవన్నీ కూడా సిద్ధం చేయమని చెప్పడం జరిగింది ఫస్ట్ వీక్ లో అన్నిటికి టూరిస్టులకి పర్మిషన్ అని చెప్పడం జరిగింది మరి వీటితో పాటు కొన్ని బస్సెస్ కూడా మేము ఆపరేట్ చేస్తున్నాం తిరుపతి గాని అంటే టూరిస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయి టెంపుల్స్ ఈ తిరుపతి కాణిపాకం కాళహస్తి ఒకటి ఉత్తరాంధ్రలో కొన్ని ఎక్కడెక్కడ అయితే ప్రతి జిల్లాలో కూడా 13 జిల్లాలలోని డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ల తోటి డీవీఎంలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది ఆ వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళందరూ కూడా ఈ పూర్తి స్థాయిలో ఈ టూరిజం ప్లేసెస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి మనం ప్రారంభించాలి ముఖ్యమంత్రి గారి అనుమతితో కాబట్టి వాటిని సిద్ధం చేయమని చెప్పాం సో ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఈ ప్రదేశాలను కూడా సిద్ధం చేస్తారో పర్యాటకులకు అప్పటి నుంచి కూడా అనుమతి ఇచ్చి పర్యాటకుల రంగాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది మరి వీటితో పాటు కొన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో కొన్ని హోటల్స్ కూడా ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పారు మరి అవన్నీ కూడా రెడీ చేయడం జరిగింది ఒక 10 ప్రపోజల్స్ 5 స్టార్ 7 స్టార్ అది నెక్స్ట్ వీక్ గౌరవ ముఖ్యమంత్రి గారి టైం తీసుకుని వారి రివ్యూ తీసు వారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాటిని ప్రాసెస్ చేసి ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఎందుకంటే మనకు మంచి మంచి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి మంచి వనరులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్కనేమో మంచి సముద్ర తీర ప్రాంతం ఉంది ఆ గుజరాత్ తర్వాత 943 కిలోమీటర్స్ సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ రెండోదేమో మంచి నదులు ఉన్నాయి కృష్ణా గోదావరి తర్వాత పెన్నా కానీ లేకపోతే మన వంశధర నాగావళి అలా మంచి రిజర్వాయర్స్ ఉన్నాయి శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ ఇలాగా రివర్ టూరిజం చేయొచ్చు బీచెస్ టూరిజం చేయొచ్చు మంచి అడవులు ఉన్నాయి నల్లమల ఫారెస్ట్ కానీ దండకారణ్యం కానీ అరకు పాడేరు బొర్రా కేవ్స్ లంబసింగి ఇవన్నీ కూడా అక్కడ ఎకో టూరిజం చేయొచ్చు అలాగే అడ్వెంచర్ టూరిజం చేస్తున్నాం ఆల్రెడీ మన మదన మద మద ఇది మదనపల్లి దగ్గర ఏంటది హార్స్ హిల్స్లో అడ్వెంచర్ టూరిజం కూడా చేయడం జరుగుతుంది ఇలాగా అన్ని రకాల వనరులు మన రాష్ట్రం ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా ఈ ప్రపోజల్స్ని తయారు చేసి ముఖ్యమంత్రి అనుమతితోటి ఈ ప్రైవేట్ వారిని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది అలాగే టూరిజం పాలసీ కూడా తయారు చేశాము ఆ టూరిజం పాలసీ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారి అనుమతితోటి దాన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది
ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఇండస్ట్రీ పాలసీ కూడా ప్రభుత్వం తీసుకుంది. ఆ ఇండస్ట్రీ పాలసీ టూరిజం పాలసీ కూడా కొత్త పాలసీని తీసుకొచ్చి ఈ కొత్త పాలసీలో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వీళ్ళని ఎంకరేజ్ చేయాలి అనేది కూడా ఒక ఆలోచన. ఎందుకంటే ఈ టూరిజం అనేది అభివృద్ధి చేయాలంటే ఒక పక్కనేమో రాష్ట్ర నిధులు, ఇంకో పక్కనేమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, మూడోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను ఈ టూరిజం శాఖ మంత్రిగా అయిన తర్వాత, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు అయిన తర్వాత వాళ్ళ ఆదేశాల ప్రకారం ఒక 1,000 కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ పంపించడం జరిగింది. సో వాటిల్లో కొన్ని టెంపుల్ టూరిజం కూడా ఉంది. మనకి రాయలసీమలో మంచి టెంపుల్స్, బాలాజీ వెంకటేశ్వర స్వామి కానీ, తర్వాత కాణిపాకం కాళహస్తి, అలాగే విజయవాడ కనకదుర్గ, వెస్ట్ గోదావరి ద్వారకా తిరుమల, ఈస్ట్ గోదావరి అన్నవరం, అలాగే వైజాగ్ సింహాచలం, తర్వాత అరసవెల్లి, ఇలా అన్ని జిల్లాల్లో కూడా. సో ఈ భక్తులు ఎవరైతే ఈ దేవస్థానాలు దర్శించడానికి వస్తారో వాళ్ళకి దర్శించుకున్న తర్వాత 1-2 రోజులు ఉండి కుటుంబంతో సరదాగా గడపడానికి అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ కూడా డెవలప్ చేయాలనేది నిర్ణయం తీసుకుని ఈ ప్రసాద స్కీమ్ ఉంది. ఆ ప్రసాద స్కీమ్ ద్వారా ఈ టెంపుల్స్ని కూడా అభివృద్ధి చేయాలనేది టూరిజం డిపార్ట్మెంట్ తరఫున నిర్ణయం తీసుకుని ఒక 3 టెంపుల్స్ ప్రభుత్వాలు పంపించడం జరిగింది. తిరుపతి, ద్వారకా, తిరుమల, సింహాచలం. దానిలో మొట్టమొదటిగా ఈ సింహాచలమే సెలెక్ట్ అయింది. అది ఆల్రెడీ 53 కోట్ల రూపాయలు ప్రపోజల్ సబ్మిట్ చేసాం. త్వరలోనే మా అధికారులు ఢిల్లీ వెళ్ళి అప్రూవల్ తీసుకుంటూ రావటం కూడా జరుగుతుంది డిపిఆర్కి. అలాగే ఆల్రెడీ ఈ శ్రీశైలంలో ఈ ప్రసాదం స్కీమ్లోనే 50 కోట్ల రూపాయలతోటి వర్క్ జరిగింది. 99% అయిపోయింది. అది కూడా త్వరలోనే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో, అలాగే గౌరవ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారితో కూడా సింహాచలంలోనేమో ఫౌండేషను, అలాగే శ్రీశైలంలోనేమో ఇనాగరేషన్, ఈ రెండు కూడా చేయడం జరుగుతుంది. సో అది టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి. తర్వాత ఈ స్పోర్ట్స్, ఈ స్పోర్ట్స్ కూడా క్రీడా వికాస కేంద్రాలు 4 రెడీ అయినాయి. అది గుంటూరు జిల్లాలో బాపట్ల ఒకటి, తర్వాత ఈ గుంటూరు జిల్లాలోనే మాచర్ల ఒకటి, మరి గుంటూరు జిల్లాలోనే తెనాల ఒకటి, అంటే 3 గుంటూరు జిల్లాలోనే, ఒకటేమో ద్రాక్షారామం, ఈస్ట్ గోదావరి జిల్లా. ఇలా 4 క్రీడా వికాస కేంద్రాలు కూడా 11 కోట్లతోటి, సుమారు 12 కోట్లతోటి త్వరలోనే వీటిని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. మరి వీటితో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రీడలను ప్రోత్సహించాలని, ఈ ప్రతిభ గల పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి క్రీడలను ప్రోత్సహించాలని ఒక స్కీమ్ తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. దాంట్లో ఏంటంటే నేషనల్ లెవెల్లో ఈ గోల్డ్ మెడల్ సాధించిన వారికి 5 లక్షల రూపాయలు, సిల్వర్ మెడల్ సాధించిన వారికి 3 లక్షల రూపాయలు, బ్రాంజ్ మెడల్ సాధించిన 2 లక్షల రూపాయలు చొప్పున ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రతిభ గల పేద విద్యార్థులకి వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహాలను పెట్టి గత సంవత్సరం 2020-21లో 3 కోట్ల రూపాయలు ఈ స్కాలర్షిప్స్ వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే తల్లిదండ్రులు కానీ విద్యార్థులకు కానీ ఈ కొత్త సంవత్సరంలో కూడా 1920లో ఇచ్చారు, అది ఇప్పుడు 2021లో కూడా 3 కోట్లు ఇస్తారు. మీరు ఈ ప్రతిభ గల క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు కదా. ఆన్లైన్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకుంటే ఈ బ్రాంజ్ మెడల్ సాధించిన వారు 2 లక్షలు, సిల్వర్ మెడల్ సాధించిన వారికి 3 లక్షలు, మరి గోల్డ్ మెడల్ సాధించిన 5 లక్షల రూపాయలు కూడా ఈ సంవత్సరం కూడా చూడటం జరుగుతుంది. మరి వీటితో పాటు ఈ స్పోర్ట్స్లో కూడా మనకు తెలుసు కొన్ని స్థలాలు ఉన్నాయి మాకు. ఈ గుంటూరులో ఒకటి ఉంది, విజయవాడలో ఒకటి ఉంది, తర్వాత వైజాగ్లో, తిరుపతిలో. ఈ క్రీడారంగంలో కూడా పాలసీ ఏంటంటే ప్రభుత్వమే చేయాలని అంటే కూడా అయ్యే పని కాదు. కొన్నేమో రాష్ట్ర ప్రభుత్వం నిధులు చేస్తాం, కొన్నేమో కేంద్ర ప్రభుత్వం నిధులు చేస్తాం, కొన్నేమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి. ఈ గవర్నమెంట్ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎవరైనా సరే ఎంటర్ప్రినర్స్, ఒక ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి ఎంటర్ప్రినర్స్ వస్తే వాళ్ళకు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వాళ్ళని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది.